సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. గ్రహ ఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయా రాశుల వారి ప్రతికూల అనుకూల ఫలితాల గురించి, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, ధ్యానాలు, స్తోత్ర పారాయణాలు వంటివి తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి జంధ్యాలలత, జ్యోతిష పండితులు. వారు అడిగిన ఆయా రాశుల ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మీ యొక్క రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవటానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ముందుగా పంచాంగం గురించి తెలియజేయండి. అలాగే ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పంచాంగం కనుక మనం చూస్తే, శ్రీ ప్లవనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, అలాగే శరద్ ఋతువు. ఇంకా ఈరోజు వారం సోమవారము. అలాగే మనకి తిథి నడుస్తున్నది బహుళ దశమి. ఇంకా నక్షత్రమేమో ఉత్తర నక్షత్రము, రాత్రి 9:42 వరకు. ఇంకా ఈరోజు మనం దుర్ముహూర్తం కనుక తీసుకుంటే 12:18 నుంచి 1:02 వరకు ఉంది. మళ్ళీ మనకి అమృత ఘడియలు తీసుకుంటే 2:37 నుంచి 4:11 వరకు ఉంది. ఈరోజు రాహుకాలం ఉదయం 7:46 నుంచి 9:09 వరకు ఉంది. ఇప్పుడు రాశుల కోసం వివరించండి మేడం. అలాగే ముందుగా మేషరాశిని చూద్దాం. మేషరాశి వారికి కనుక చూసామంటే ఈరోజు ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. చేస్తున్న పనులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కొంత ఆలస్యం అనేది కనపడుతుంది. అంటే చేస్తున్న పనులు ఏమైనా ఉంటే కూడా కొంచెం ఆలస్యంగా అవ్వటం, లేకపోతే చేద్దాం అనుకున్న పనులు చేయలేకపోవటం. కాబట్టి ఈరోజు ఏంటంటే మేషరాశి వారికి కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాం గనక, వీరు లక్ష్మీ ఆరాధన చేయటం వీరికి చాలా చక్కటి ఫలితాలను అనేవి కలిగిస్తుంది. మిగతా రాశుల కోసం కూడా చెప్పనా? సరే, తర్వాత వృషభ రాశి. ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం గమనించామంటే, వృషభ రాశి వారికి ఇక్కడ కుటుంబ పరంగా కొంత చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే కుటుంబంలో కొంచెం మంచి అందరి నలుగురిని కలవటం, లేకపోతే చక్కటి వాతావరణం నెలకొని ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం, లేకపోతే మీరు ఏమైనా ఫంక్షన్స్ లాంటివి వెళ్ళటం, ఆర్థికంగా అనుకూలత ఉండటం, ఇలాంటివన్నీ వీళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికి కొంతవరకు ఈరోజు బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే సంతానానికి కూడా చాలా చక్కగా ఉండే రోజుగా కూడా మనం అనుకోవచ్చు. ఖర్చుల పరంగా వీరికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా, అంటే సంపాదనా పరంగా కూడా వీరు కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ప్రయత్నం అనేది ఉంటుంది, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కగా ప్రయత్నం అనేది కనపడుతోంది, కానీ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అనంటే, ఇష్టదేవత ఆరాధన చేయాలి, అలాగే సూర్యుడిని ఆరాధించాలి. తెల్లవారుజామునే ఇప్పుడు మనకి ఆల్రెడీ సూర్యోదయం అయిపోయింది కనుక, ఈ సమయంలో అన్న గబగబా స్నానమది చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే, అర్ఘ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళ మనసులోని కోరికను కనుక చెప్పుకుంటే తప్పనిసరిగా కోరిక తీరేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. ఇంకా మిథున రాశి వారిని కనుక మనం చూసామంటే, మిథున రాశి వారికి ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఏ రకమైన ఇబ్బంది, ప్రయత్నం అనేది ఎక్కువగా కనపడుతోంది. దీంతోపాటుగా చేస్తున్న పనులన్నీ కూడా కొంచెం మెల్లగా వెళ్తూ ఉంటాయి వీళ్ళకి. అందుకని ఏంటంటే చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. రెండో విషయం ఏంటంటే ఇల్లు మారాలి అనే ఛాన్సెస్ ఎక్కువగా, లేకపోతే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మూడో విషయం ఏమిటి అనంటే, ప్రయత్నం చేస్తున్నా ఎందుకు మనకి ఎటువంటి సక్సెస్ రావట్లేదు అన్న ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కొంచెం అన్నదమ్ముల మధ్యన సంబంధ బాంధవ్యాలని ఇంకొంచెం బాగా చూసుకునేందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ పని చేసినా కూడా ప్రయత్నంతో మొదలవుతుంది, అలాగే కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది, వీరు గణపతి ఆరాధన చేయటం. అలాగే ఈరోజు మనకి కార్తీక సోమవారం చివరి వారం, కాబట్టి తప్పనిసరిగా ప్రదోషపు వేళలో శివాలయానికి వెళ్ళి నెయ్యి దీపారాధన చేయటం, స్వామివారి చుట్టూరా కూడా ప్రదక్షిణ చేయటం, ఇలా చేస్తే ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, అలాగే ప్రయత్నాల వలన ఎంత ప్రయత్నం చేసినా అనుకోని పనులు ఏవైతే, జరగని పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళకి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంకా కర్కాటక రాశి వారిని కనుక మనం గమనిస్తే, కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, అలాగే చక్కటి మంచి వాగ్ధాటి కనపడుతోంది. దీంతోపాటుగా అనుకున్న పనులలో విజయం కనపడుతోంది. కాబట్టి ఏంటంటే
కర్కాటక రాశి వారికి చాలా వరకు ఈరోజు యోగదాయకంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే కొంచెం కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, నడుముకి సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఏవైనా సరే కొంచెం కంటి సంబంధమైన ఇబ్బందులు ఉన్నా వాటికి ఎక్కువగా డిలే చేయకండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మీరు ఇక్కడ సూర్యుడిని ఆరాధించండి. సూర్యుడితో పాటు ఈరోజు ప్రత్యేకించి రాహుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ కూడా చేయండి, 11 సార్లు చేయండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్యాస్తమం చదవండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసామంటే సింహరాశి వారికి చాలా వరకు ఈరోజు బాగుందనే చెప్పొచ్చు. ఆర్థికంగా అనుకూలత, అలాగే వారు అనుకుంటున్న పనులలో విజయం, చక్కటి వాగ్దాటి ఉండటం, నలుగురిని కలుపుకొని వెళ్ళటం, దీంతో పాటుగా కుటుంబ సభ్యుల్ని కలవటం లేదా బంధుమిత్రుల్ని కలవటం, ఎక్కువగా ఫంక్షన్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలుంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం, దీంతో పాటుగా అనుకున్న పనులన్నింటిలోనూ కూడా వీళ్ళకి చక్కటి విజయం అనేది కనపడుతోంది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు ఈరోజు దత్తాత్రేయుణ్ణి గనక ఆరాధిస్తే ఇంకా చక్కటి విజయాలు అనేవి వీళ్ళకి కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గనక మనం చూసామంటే కన్యారాశి వారికి కొంచెం ఇక్కడ శ్రమ అనేది అధికంగానే కనపడుతోంది. అలాగే వీళ్ళకి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. స్త్రీలకి కొంచెం అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. ఎక్కువ చికాకు ఉండటం, ఒంటి నొప్పులు ఉండటం, లేకపోతే శారీరక బాధలు ఎక్కువగా ఉండటం, ఇలాంటివి కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనులలో ఆలస్యం అవుతున్నా కూడా ఇబ్బంది పడకండి. ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి వీరు లక్ష్మీనారాయణ హృదయం చదవటం, అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసికోట దగ్గర దీపారాధన చేయటం, దీంతోపాటు విష్ణు సహస్రనామాలు సాయంత్రం చదవటం. తదుపరి తులారాశి. తులారాశి వారికి గనక మనం తీసుకున్నామంటే తులారాశి వారికి కూడా ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే రోజుగానే చెప్పుకుంటున్నాం. దీంతో పాటు చేస్తున్న ప్రయత్నాలు కొంత ఆలస్యంగా అయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉంటాయి, లేదా హాస్పిటల్స్ కోసం ఖర్చు పెట్టడం ఉంటుంది. బంధుమిత్రులు కలిసే అవకాశాలు వీళ్ళకి కూడా కనపడుతున్నాయి. అయితే చేస్తున్న పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అవటం, తర్జన భర్జన పడటం, దీంతో పాటుగా ఏ పని అనుకుంటున్నా కూడా ఆ పని సకాలంలో అవ్వకపోవటం, దీంతో కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయి. సంతానానికి కొంచెం అనారోగ్య సూచన కనపడుతోంది. కాబట్టి తప్పనిసరిగా సంతాన అనారోగ్యం గురించి, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇంకా సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంలో తప్పనిసరిగా బడబానల స్తోత్రం చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు బడబానల స్తోత్రం చదవటం, అలాగే ఈరోజు సాయంత్రం వేళలో తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించటం, దర్శనం చేసుకోవటం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గనక మనం చూసామంటే వృశ్చిక రాశి వారి పరంగా వీరికి కొంతవరకు అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా అనుకూలత, ఉద్యోగస్తులకు అనుకూలత, వ్యాపారస్తులకు అనుకూలత, విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం, సంతానానికి అనుకూలత, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, మంచి శుభవార్తలు వినే రోజుగానే మనం వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు వారి ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం వారికి చాలా చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి గనక చూసామంటే ధనుర్రాశి వారికి కూడా ఈరోజు లక్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంది. దీంతో పాటు అదృష్టం వరించడంతో పాటుగా ఆర్థికంగా అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి అనుకూలత. కాబట్టి ధనుర్రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అనుకుంటున్న పనులన్నింటిలో కూడా వీళ్ళకి విజయం లభించేందుకు అవకాశాలుంటాయి. ధనుర్రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ధనుర్రాశి వారు దత్తుణ్ణి ఆరాధించాలి. దీంతో పాటుగా ఈరోజు ప్రత్యేకించి మీరు లక్ష్మీనారాయణుని కనుక ఆరాధిస్తే చక్కటి ఆర్థికంగానూ, అలాగే అన్ని పనుల్లోనూ విజయం అనేది లభిస్తుంది. తదుపరి మకర రాశి. ఇంకా మకర రాశి వారిని చూస్తే ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందే. అలాగే ఏ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారో వాటిని కంటిన్యూ కూడా చేయాలి. కొంచెం నిరాశగా ఉంటారు, నిస్పృహగా ఉంటారు, చేస్తున్న పనులలో ఆలస్యం అనేది వీరికి కనపడుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారు కూడా కొంచెం నిరాశ పొందేందుకు అవకాశాలుంటాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకించి చేయాల్సింది ఈరోజు తప్పనిసరిగా శివాలయ దర్శనం, అలాగే శివుడికి ఈరోజు కుదిరితే గనక అభిషేకం చేయటం, ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయటం, దీంతో పాటుగా బిల్వాష్టకం కానీ చంద్రశేఖరాష్టకం కానీ చదవటం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారిని గనక మనం గమనిస్తే కుంభరాశి వారికి కూడా ఈరోజు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో ఉన్నవారు ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా కొంచెం పార్ట్నర్షిప్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికమైన నష్టం కనపడుతోంది. ఆరోగ్యాన్ని తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజుగానే మనం చెప్పుకుంటున్నాం. కుటుంబంలో కొంచెం చికాకులు, గొడవలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా అనారోగ్య సమస్య అనేది కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతోంది.
కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ రాశి వారు కూడా ఇక్కడ కాలభైరవ అష్టకం చదవటం వీరికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటుగా వీరు ఈరోజు శివాలయానికి వెళ్ళటం తప్పనిసరిగా, ఈరోజు వీరు గనక ప్రదోషపు వేళలో శివాలయంలో దీపారాధన చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, గొడవలున్నా, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులుంటే గనక ఇక్కడ అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి, తప్పనిసరిగా ఫలితాలనేవి కనపడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారిని కూడా చూస్తే మీనరాశి వారికి ఇక్కడ చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పొచ్చు. దీంతో పాటుగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కొంచెం ఇబ్బంది కనపడుతోంది, ఆర్థికంగా కొంచెం ప్రతికూలత కనపడుతోంది, కానీ మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, తర్వాత ఇక్కడ సంతానానికి అనుకూలత, ఇలాగ అన్ని రకాలుగానూ కూడా వీళ్ళకి బాగున్న రోజుగానే మనం చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి. భార్యాభర్తల మధ్యన కూడా ఉన్న వాదోపవాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. దీంతోపాటుగా దత్తుణ్ణి పూజించండి, దత్తస్తవం చదవండి. దత్తస్తవం చదవటం వలన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, భార్యాభర్తల మధ్యన ప్రతికూలత కానీ, లేకపోతే పిల్లలు చదువుకోకపోయినా, విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, కార్తీక సోమవారం ఈరోజు చివరి వారం. తప్పనిసరిగా ఎవరైనా సరే 365 ఒత్తులు వెలిగించలేకపోయినా ఈ మాసంలో, అలాగే మనం ఉసిరిక దీపం వెలిగించలేకపోయినా తప్పనిసరిగా ఈరోజు వెలిగించేందుకు ప్రయత్నం చేయండి. సాయంత్రం ఇంటి గడప దగ్గర దీపాలు వెలిగించండి, శివాలయానికి వెళ్ళండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. దీంతో పాటుగా ఇక్కడ మీరు దీపారాధన కూడా చేయండి. చాలా చక్కగా వివరించారు లతా గారు. ఇప్పుడు మిగతా కార్యక్రమం ప్రారంభించే ముందుగా ఒక కాలర్ మనతో ఇప్పుడు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి. నమస్తే మేడం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీతో మాట్లాడటానికి, మీ సందేహాలకు పరిష్కారం ఇవ్వడానికి మనతో పాటు లతా జంధ్యాల గారు ఉన్నారు. మీరు మాట్లాడండి. మీ పేరు? హలో. మీ పేరు? నా పేరు జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? కృష్ణా జిల్లా. లతా జంధ్యాల గారు ఉన్నారు, వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. మాట్లాడండి. పేరేంటి? సింధు గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్పండి. 2/11/28. ఎన్నింటికి పుట్టారు? 9 చిల్లరండి. పొద్దున పుట్టారా? అవునండి, పొద్దున పూట. సరే, ఎక్కడ పుట్టారు సింధు? గుడివాడలో అండి. గుడివాడలో పుట్టారు. సరే, ఏం అడుగుదాం అనుకున్నారు? అది పాప ఈసీట్ రాసిందండి, బీటెక్ వెళ్ళాలి. చదువుకోవాలి, ఎలా ఉండదు బయటికి, ఇంకప్పుడు వరకు ఎక్కడికి పంపించలేదు. అది బయటికి హాస్టల్ అవి పెట్టాలంటే ఇప్పటి వరకు ఇంటి నుంచే పంపించామండి, ఎల్కేజీ నుంచి కూడా. పాప ఎలా ఉంటది ఏంటి అని కొంచెం. మీరు ఒక్కసారి టైం మాత్రం సరిగ్గా చూసుకోవాలండి, ఎందుకంటే మీరు 9/10 ఇలాగ చెప్పినప్పుడు లగ్నాలు అవి మారిపోతూ ఉంటాయి. సరే, నేను 9:04 అట్లా. అదే 9 చిల్లరి అంటే ఏమవుతుందంటే అక్కడ మొత్తం చాలా తేడా వస్తుంది. సరే, నేను 9/4 తీసుకుంటాను. సరేనా? ఓకే. ఏమండి, ఇప్పుడు ఇక్కడ మీ అమ్మాయి లగ్నం ధనుర్లగ్నం అండి, అలాగే చంద్రుడు మనకి పూర్వ పలుగుని నక్షత్రంలో ఉన్నాడు, అంటే సింహరాశికి చెందిన అమ్మాయి. అయితే ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న దశ ఏమిటి అని అంటే చంద్రమహర్దశ నడుస్తోంది. ధనుర్లగ్నానికి చంద్రుడు మంచివాడేనండి, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే అమ్మాయి పరంగా చూసుకుంటే ఎగ్జామ్ అంత మంచి ర్యాంక్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ లేదు. కాబట్టి ఇంజనీరింగ్ చదివించే కాంబినేషన్స్ ఉన్నాయి కనుక పర్వాలేదండి, మీరు ఆ కాంబినేషన్స్లో అక్కడ మా అమ్మాయిని చదివించేందుకు కూడా ఉన్నాయి, యోగాలు అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయడానికి కానీ, లేకపోతే మంచి మీరు మంచిగా వేరే గుడ్ కాలేజ్ అంటాం కదా, ఒక మంచి కాలేజీకి పంపించడం కానీ ఇలాంటివి కొంచెం మీకు అంత మంచి ఇది కనిపించట్లేదు. అయితే ఇప్పుడు అమ్మాయి వేరే చోటకి వెళ్ళిపోతుందా చదువుకోవడానికి అనేది ప్రశ్న కనుక ఉంటే, అమ్మాయి వేరే చోటికి వెళ్లేందుకు అవకాశాలు అనేవి ఇప్పుడైతే కనిపించట్లేదు, మీ దగ్గరే ఉండి చదువుకునేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక కాల్ ని కూడా చూద్దాం. నమస్కారం అండి. హలో.
హలో నమస్కారం అండి, గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారో కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో నమస్కారం అండి, గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మణికంఠ గారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? తణుకు నుండి మాట్లాడుతున్నారు. ఓకే, మీ సందేహాలకు నివృత్తి చేయడానికి ఇప్పుడు మనతో పాటు లతా జన్యాల గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాన్ని కన్ఫర్మ్ చేసుకోండి, మాట్లాడండి. చెప్పండి మణికంఠ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26th 9th 1993. కొంచెం గట్టిగా మాట్లాడాలండి మీరు, మాకు వినిపించట్లేదు. ఇక్కడ టైం చెప్తారా? 9th 1993. ఓకే, 26/9/93. టైం చెప్తారా అండి? ఐదు గంటల 15 నిమిషాలు ఉదయం. ఎక్కడ పుట్టారండి? చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఏమండి సంతానం గురించి? అయితే మీ భార్యది కూడా కావాల్సి ఉంటుందండి, కాబట్టి అదొక మెయిన్ విషయము. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు కొంత మీ భార్య ఆరోగ్యం ఎలా ఉంటుందండి? సరేలేండి, అయినా సరే ఇక్కడ మీకు సంతానం గురించి కనుక్కోవడానికి ఫోన్ చేశారు. ఇప్పుడైతే అంత అవకాశం కనిపించట్లేదండి. కొంచెం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. దీని గురించి కూడా కొంచెం మీరు గమనించుకోండి. తర్వాత మీ భార్యకి కూడా కొంచెం ఆవిడ జాతకం కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. ఇట్లా ఒక్కళ్ళ జాతకం చూసి మన సంతానం గురించి చెప్పటం అనేది అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఆవిడ జాతకం కూడా కావాలి. నడుస్తున్నది రాహు మహర్దశ, అలాగే మీకు రాహులో చంద్ర అంతర్దశ నడుస్తోంది. చంద్ర అంతర్దశ అయినా రాహు మహర్దశ అయినా ఇవి రెండూ కూడా కొంతవరకు ట్రీట్మెంట్ వైపుగానే మీకు చూపిస్తున్నాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనపడుతోందండి. ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. కార్యక్రమంలో మరి ఇంకొక కాల్ ఉంది, దాన్ని కూడా చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? కొంచెం గట్టిగా మాట్లాడండి. తప్పకుండా, అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మీ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మీ అబ్బాయి పేరు చెప్తారా? మా అబ్బాయి పేరు సాయికృష్ణ అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 24 డిసెంబర్ 92, రాత్రి 9:06. ఎక్కడ పుట్టారు? మంగళగిరి, గుంటూరు జిల్లా అండి. సరే, మ్యారేజ్ ఎప్పుడవుతుందని దానికోసం అండి. ఇక్కడ మీరు ప్రయత్నం అయితే చేశారు, లాస్ట్ 3-4 మంత్స్ చాలా చక్కగా ప్రయత్నం చేసినట్టు కనపడుతోంది. శని శుక్రులతో ఎప్పుడైనా సరే కలుసున్నప్పుడు కొంచెం వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుందండి. దానివల్ల కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కానీ గురుదృష్టి ఉండటం వలన చక్కగా వివాహం అనేది కూడా చేస్తారు. వచ్చే ఏడాది ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు శని వక్రీ అవుతాడు, గురువు కూడా కొంచెం మంచి స్థానంలోకి రావటం అనేది ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం టైం పడుతుందండి, టైం పడుతుంది, కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గురువు మీకు మీనరాశిలోకి రావాలి, మీ అబ్బాయి జాతకంలో మీనరాశిలోకి వచ్చి తర్వాత శని వక్రస్థితిలోకి వెళ్ళాలంటే మీనం మీకు ఎట్లా ఉంటుందంటే April 2022 నుంచి మే లోపల సంబంధాలు కుదిరేందుకు అవకాశాలు ఉంటాయి. మే తర్వాత మీకు సంబంధాలు కొంచెం ఆలస్యమైనా కూడా కంగారు పడకండి, మళ్ళీ జూన్ జూలై నుంచి మీకు సంబంధాలు వచ్చి చక్కగా వివాహం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆలస్యం ఉంది, బట్ నెక్స్ట్ ఇయర్ మీరు అందుకునేందుకు ప్రయత్నం చేయండి. నడుస్తున్న దశ చంద్రుల్లో కేతువు, కేతువుకి పరిహారం చేయించుకుంటే సరిపోతుందండి. బట్ కేతువు వలన ఇక్కడ ఇబ్బంది అంటూ ఏమీ కలగట్లేదు, కరెక్ట్ టైం రావాలంటే కొంచెం ఆలస్యం, అందుకని మీకు లేట్ అవుతుంది. కార్యక్రమంలో మరింకొక కాల్ చూద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మా అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నాను. అమ్మాయి పేరు చెప్పండి. భార్గవి. భార్గవి, పుట్టిన తేదీ సమయం కూడా వివరించండి. 99 నెల 18 తారీఖు శనివారం అండి.
1990 18వ తారీఖు పుట్టిన సమయం చెప్పండి. 5 నుంచి 5:30 లోపు మేడం. 5 నుండి 5:30. ఎక్కడ ఎక్కడ పుట్టారు? మా అమ్మ వాళ్ళ ఊర్లోనండి. అమ్మ, మీ అమ్మగారు ఊరు ఏదో చెప్తారా? సరే, ఎన్నింటికి? 5 నుంచి 5:30 అన్నారు. పొద్దున రాత్ర సాయంత్రమా? ఏమడగాలనుకున్నారు మీ అమ్మాయి గురించి? అమ్మాయి చదువు అయితే మామూలు అయిపోయింది మేడం. మామూలుగా ఉద్యోగం కానీ పెళ్లి విషయం కానీ. పెళ్లి విషయం కానీ అంటున్నారు కానీ ఊరికేనే చూద్దాము అన్నట్టుగా చూస్తున్నట్టు కనపడుతోంది, కానీ సీరియస్ గా చూస్తున్నట్టు నాకైతే కనిపించట్లేదు. సీరియస్ ఏం కాదు మేడం, అమ్మాయి ఒపీనియన్లో ఉద్యోగం వచ్చిందాక ఉండాలి అంటుంది. నేనైతే మామూలు చేద్దాంలే అని ఐదు రోజులు సంబంధం ఉంటే చూస్తున్నాను మేడం. ఓకే, అయినోళ్ళ సంబంధం అయితే అయ్యేందుకు అవకాశాలు చాలా ఉన్నాయండి. అలాగే కొంచెం అమ్మాయికి ఇంకా వివాహానికి అయితే సమయం రాలేదనే చెప్తాను. ఉద్యోగం వస్తే కానీ వివాహం అనేది అమ్మాయి చేసుకోదు, కానీ ఆయన సంబంధాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది కూడా కనపడుతోంది, ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది మీ అమ్మాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అనంటే, మీరు వివాహ ప్రయత్నం అనేది ఊరికేనే మాటలో లేకపోతే కనుక్కోవటం ఇంతవరకే ఉంది కదా, ఉద్యోగపరంగా గనక చూసుకున్నామంటే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ప్రయత్నం అయితే కనపడుతోంది. ఇందులో ఏమీ మనకి ఇది లేదు, కొంచెం సమయం అయితే పడుతుందమ్మా ఉద్యోగానికి తర్వాత వివాహానికి కూడా. మీరు కుజుడికి శనికి పరిహారం చేయించండి, లేకపోతే ఇప్పుడు మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం మొదలైనప్పుడు గురువారాల పూట అమ్మాయి చేత లక్ష్మీదేవికి పూజ చేయించండి. ఇలా చేయించటం వలన, లేకపోతే కాత్యాయని వ్రతం చేయించండి, చక్కటి మంచి మనకి అంటే వివాహం తర్వాత జీవితము అనుకూలంగా ఉంటుంది, వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, తొందరగా వివాహం అవుతుంది, చక్కటి వైవాహిక జీవితం, అలాగే అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి దొరుకుతాయన్నమాట. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా సరే అమ్మాయి చేత చేయించేందుకు ప్రయత్నం చేయండి. కార్యక్రమంలో ఇంకొక కాలం చూద్దాం. నమస్కారం అండి. మాట్లాడేవారు కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్కారం. గ్రహ ఫలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి అండి. నేను మా అబ్బాయి గురించి చూపించాలనుకుంటున్నానండి జాతకం. మీ అబ్బాయి పేరు చెప్పగలరా? రామకిషోర్ రెడ్డి అండి. రామనక్షత్రం తులారాశి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2/5/1996 అండి. టైము? ఉదయం 10:00 గురువారం. సరే, ఎక్కడ పుట్టారు మీ అబ్బాయి? వేదంతపురం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. చెప్పండి అమ్మా, ఏం అడగాలనుకున్నారు? అది మా బాబు ఎందులో కూడా జాబ్ లో ఎందులో కూడా సెటిల్ అవ్వట్లేదండి. ఒక నెల రెండు నెలలు అలా చేస్తాడు, మానేస్తుంటాడు. మళ్ళీ మ్యారేజ్ చూస్తేనేమో ఆ మ్యారేజ్ అవ్వట్లేదు. వాడు ఏదో అమ్మాయిని లవ్ చేశానంటాడు, అదంటాడు, ఇది అంటాడు. అసలు దాని పరిష్కారం ఏంటనేది ఏం అర్థం కావట్లేదు మా బాబు. జాబ్ లోను సెటిల్ కావట్లేదు, మ్యారేజ్ లైఫ్ లోను సెటిల్ అవ్వట్లేదు. సరేనండి, మీ అబ్బాయి జాబ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి, బాగా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అంటే మీ అబ్బాయికి కొంచెం టైం పడుతుంది. 96లోనే పుట్టారు కదా, అంటే మాక్సిమం మీ అబ్బాయికి 25-26 ఏళ్ళు. ఎంత అంతేనండి? 26. ఇక్కడ జాతక పరంగా 2-3 విషయాలు గమనించాలి. ఒకటి ఏమిటి అనంటే, సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అనే ప్రశ్న గనక మీరు అడిగితే, ఇప్పుడే ఈయన లవ్ మ్యారేజ్లు చేసుకునేందుకు ఇది జాతకం కాదు. ప్రేమ వ్యవహారాలు ఉంటాయా అంటే ప్రేమ వ్యవహారాలు ఉంటాయి, ఇది కాదు. ఈ ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఇంకొకళ్ళని కూడా ప్రేమించటం, ఇలాగా ఒకటి రెండు అఫైర్లు ఉంటాయి. అయితే ఆ అఫైర్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, మీరు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. రెండో విషయం ఏమిటి అనంటే, ఉద్యోగంలో స్థిరత్వం రావడానికి ఈయనకి టైం పడుతుంది. టైము 30 ఏళ్ళు రావాలి స్థిరత్వం రావడానికి. ఉద్యోగం గబగబా చేయటం వేరు, 20 అంటే చిన్న వయసులోనే ఉద్యోగానికి రావటం వేరు, కానీ అందులో నిలకడగా ఉండటం వేరు, అలాగే అందులోనే ఉంటూ వేరే ఉద్యోగాలలోకి మారటం వేరు. కానీ ఈయనదేంటి అనంటే కొంచెం టైం పడుతుంది, ఇలాంటి స్టెబిలిటీ రావడానికి టైం పడుతుంది. అందుకని 30 ఇయర్స్ రావాలండి. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా ఉద్యోగం వైపు స్థిరత్వం వైపు వెళ్తారు ఈయన.
అందుకని వివాహం గురించి ఇప్పుడే మీరేమీ ఆలోచన చేయకండి. మీ అబ్బాయిని సెటిల్ అయ్యేందుకు ముందర చూడమని చెప్పండి. లవ్ మ్యారేజ్ ఇక్కడైతే కాంబినేషన్స్ లేవు. మీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకోరు, వివాహం ఆలస్యమే. ఎటువంటి ఎఫైర్ ఉన్నా కూడా అది శుభ్రంగా క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. నెక్స్ట్ కాలర్ తీసుకుందామా? నెక్స్ట్ కాల్ చూద్దాము. నమస్కారం అండి. నమస్తే మేడం, నా పేరు రవి మేడం, గుంటూరు నుంచి మేడం. గుంటూరు నుండి అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మీ సందేహాన్ని అమ్మగారితో పంచుకోండి. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్తారా? నా పేరు రవి మేడం, మా సిస్టర్ గురించి మేడం. మీ సిస్టర్ పేరు చెప్పండి. శ్రావణి. శ్రవంతి. శ్రావణి మేడం. శ్రావణి, సరే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/69 మేడం. 19/5/69. టైము? సాయంత్రం 3:35. ఓకే, ఏంటి చెప్పండి, ఎక్కడ పుట్టారు? గుంటూరులో మేడం. గుంటూరులో పుట్టారు, చెప్పండి. సొంత ఇల్లు ఎప్పుడు ఉంటుందో కనుక్కుందాం మేడం. ఎన్నిసార్లు కొన్నా కూడా మధ్యలో ఆగిపోతుంది మేడం. సొంత ఇల్లు కొనటం ఆగిపోవటం కాదు, సొంత ఇల్లు కొని అమ్మేస్తున్నారేమో. కొని ఆపేయటం కాదు, అక్కడ కొని అమ్మటం జరుగుతోంది. సరే, ఇక్కడ బుధుల్లో కేతుల్లో శుక్రుడు నడుస్తున్నాడండి. ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంటి గురించి అడుగుతున్నారు కానీ ఈవిడ ఆరోగ్యం గురించి ముందర జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సూచన అనేది ఎక్కువగా కనపడుతోంది. రెండో విషయం ఏమిటి అనంటే, మెయిన్గా కుటుంబ సౌఖ్యం అంటే మీరు అన్నట్టుగా ఇంటికి సంబంధించిన ప్రశ్న మీరు వేశారు కనుక, ఇంటికి సంబంధించి మళ్ళీ ఈవిడ మళ్ళీ ఇల్లు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది రానివ్వండి. వచ్చే ఏడాది వచ్చిన తర్వాత ఇల్లు తీసుకుంటారు, మళ్ళీ రుణం తీసుకుంటారు, మళ్ళీ ఆ రుణం కోసం అని చెప్పి మళ్ళీ ఆ ఇల్లు అమ్మటమో ఇంకోటి అమ్మటమో చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటేనండి, కొంచెం ప్రాపర్టీ అనేది అక్యుములేషన్ అంటే ఏంటంటే ఉంటుంది, ఆశ ఉంటుంది, కానీ ఉన్నదంతా కూడా ఏదో ఒక కారణంతో దాన్ని మళ్ళీ వాళ్ళు కొంచెం అమ్మటం కానీ లేకపోతే ఇంకెక్కడైనా పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటేనండి, రుణాలు తీసుకునే సమయం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం గురించి విశేషంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇల్లు కొన్నాక ఇంకా ఆ ఇల్లుని మనం ఏమీ చేయకూడదు, ఇది మనం ఉండాల్సిన చోటు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అవ్వాలి. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. బుధుడిలో కేతువు నడుస్తున్నాడు, తప్పనిసరిగా బుధుడికి కేతువుకి సంబంధించి పరిహారం. అయితే ఇక్కడ చాలా చక్కగా మీ చెల్లెలది కూడా కన్యాలగ్నం, అందుకని మంచిగా గణపతి ఆరాధన చేయమనండి. ఎక్కువగా మనకి ఆర్థికంగా అనుకూలత కావాలి అని అన్నప్పుడల్లా మనము ఇక్కడ విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తిని ఆరాధిస్తే అమ్మవారు కరుణిస్తుంది. విష్ణుమూర్తిని ఇక్కడ శుక్రవారాల పూట తులసీ దళాలతోటి సహస్రనామాలు వింటూ, చదవటం రాకపోయినా పర్వాలేదు సహస్రనామాలు పెట్టుకోమనండి. ప్రతి సహస్రనామానికి చక్కగా తులసీ దళంతో పూజ చేయమనండి. ఆర్థికంగా అనుకూలత తప్పనిసరిగా వస్తుంది. కార్యక్రమంలో మరొక కాల్ చూద్దాం. నమస్కారం అండి. నా పేరు రేవతి అండి. రేవతి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, అమ్మగారిని అడిగి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. రేవతి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 19/12/1998. ఒక్క నిమిషం. 19/9/1998. టైం చెప్తారా? టైం తెలీదా? ఏమడుగుదాం అనుకున్నారు? అంటే నాకు రీసెంట్ గా పెళ్ళైంది, 1 ఏడు అవుతుంది, జనవరి 6 పెళ్ళైంది. అదే మా ఇంటి నాకు జీవితం ఎలా, అమ్మ పెళ్ళైపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందని అడగకూడదమ్మా, పెళ్లికి ముందర అనుకోవాలి కదా. అందుకని అలాంటి అపోహలు డౌట్స్ పెట్టుకోకండి అమ్మా, కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అవ్వండి. అలాగే ఆయన కూడా, మీరు కాంప్రమైజ్ అయితే ఆయన కూడా కాంప్రమైజ్ అవుతారు. కానీ మీ విషయంలో చెప్పండి అమ్మా. ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి, కొంచెం మీరు అప్పులు లాంటివి చేస్తున్నారా? ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆయన ఉద్యోగం ఎలా ఉందమ్మా? అవునండి, కరెక్టే. అవును అవును, ఇక్కడ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అమ్మా. నేను ఒక మాట చెప్తాను, మీరు చాలా పరిహారాలు అంటూ మనం చాలా చేసుకుంటున్నాం కానీ సింపుల్గా మీరు గనక నిష్టగా ప్రతి శుక్రవారం మీరు ఒక్క బిల్వదళం, ఒక్క తులసీదళం విష్ణుమూర్తికి పెడుతూ ఉండండి. ఏదైనా సరే, మీ ఇంటి దగ్గర ఏమైనా ఆలయాలు ఉన్నాయా, గుళ్ళు ఉన్నాయా విష్ణుమూర్తివి? వెంకటేశ్వర స్వామి గుడి ఉందా? అక్కడికి వెళ్ళండి. ఇక ఈ మార్గశిర మాసం అంతా కూడా చాలా ఇష్టమైన మాసం, అందుకని ఏం చేస్తారంటే విష్ణువుకి చాలా ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. మీరు ప్రతి శుక్రవారం
ఇంట్లోనే లేకపోతే గుడికి వెళ్ళలేకపోయినా ఫస్ట్ ఇంట్లో పొద్దున్నే లేవండి. శుక్రవారం స్నానం చేసి చక్కగా మీరేం చేస్తారంటే లక్ష్మీదేవికి పూజ చేయండి. ఎప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ చేయండి. శుక్రవారం కాకపోతే గురువారం చేయండి, గురువారాలు చేయండి. గురువారం పూట అమ్మవారికి పూజ చేసి తీపి నైవేద్యం పెట్టండి. ఏదైనా సరే కొంచెం అమ్మవారికి తీపి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు సాయంత్రం వేళ మన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి. తప్పనిసరిగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి, దీంతోపాటు ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీ ఆరాధన చేయాలి కాబట్టి ఇది చేయండి అమ్మ, చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకు. కార్యక్రమంలో ఇప్పుడు కార్యక్రమంలో ఇంకో కాల్ ఒకసారి చూద్దాం. నమస్కారం అండి. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. మా అన్నయ్య గారి పాప గురించి తెలుసుకుందామని చేశానండి. అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మీ సందేహాన్ని అమ్మగారితో పంచుకోండి. చెప్పండి అమ్మా, మీ అన్నయ్య గారి పాప పేరేంటి? కీర్తి అండి. కీర్తి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా కీర్తిది? చెప్తానండి, 8/4/2003 అండి. టైము? మార్నింగ్ 10:03 అండి. ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. సరే, ఏమడగాలనుకున్నారండి? అంటే పాప చదువును జాబు మ్యారేజ్ గురించి చదువుదాం చేశానండి. చదువు జాబు మ్యారేజా? అవునండి. పెళ్లి గురించి అయితే ఇక్కడేం ప్రయత్నం కనపడట్లేదు. ఇప్పుడు చేయట్లేదండి, ఎప్పుడవుతుందా అని ఊరిని అడుగుతున్నాను. ఏమండి, ఊరికనే కాదండి, సీరియస్గా ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి. సరే, చదువుని జాబ్ గురించి. చదువు అయితే మామూలుగా చదువుకుంటుంది, జాబ్ అంటారా? ఇప్పుడు ఇంకా కొంచెం ప్రయత్నం చెయ్యాలి, మొదలు పెట్టాలి. రాహులో గుచుడు నడుస్తున్నాడు, రెండు కూడా అంత మంచిగా మనకి ఫలితాలను ఇచ్చేవైతే కావు. మీరు పోనీ ఫ్యూచర్ గురించి అడిగారు అని అనుకున్నా, గురు మహర్దశ 2022 నుంచి మొదలవుతుందండి. గురు మహర్దశ వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి అన్ని రకాలుగాను యోగదాయకంగా ఉంటుంది, వివాహం కానీ, ఉద్యోగం కానీ, చదువు పరంగా కానీ. సరేనా? కార్యక్రమంలో ఇంకొక కాలర్ని తీసుకుందాము. నమస్కారం అండి. మాట్లాడేవారు కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్కారం. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు సతీష్ కుమార్ మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? గుంటూరు నుంచి మేడం. ఓకే, మీ సందేహాన్ని అమ్మగారు ఇప్పుడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునండి. ఓకే. సతీష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. 8/8/8 అంటే జూలై ఆగస్టు 8/1978 మధ్యాహ్నం 1:30 నర్సరావు పేట. సమయం ఏం చెప్పారు? 1:30 మధ్యాహ్నం, సారీ, నర్సరావు పేట అన్నారు. ఓకే. ఆరోగ్యమును ప్లస్ దీనికోసం మేడం. ఏంటి నడుస్తున్న దశ ఏంటి అని అంటే, గురువులో శుక్రుడు నడుస్తున్నాడు, అలాగే మీది వృశ్చిక లగ్నము, దీంతోపాటు చంద్రుడు మీది ఉత్తర ఫల్గుని నక్షత్రం కన్యారాశి. ఆరోగ్యం గురించి అని అడుగుతున్నారు, కానీ ఇక్కడ 2-3 విషయాలు మీతో చెప్పాలి. ఒకటి, ఆరోగ్యం తప్పనిసరిగా ఓకే, అక్కడ ఉన్న కాంబినేషన్స్కి మీకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే బేసిక్గా ఇక్కడ అన్ని 8లో ఉన్నారు, చూసారా మీరు? ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, మనం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అన్నిటికీ కొంచెం ఎక్కువ కష్టపడాలి. మనం ఆర్థికంగా బాగానే ఉంటుంది అనుకుంటాం, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే వస్తాయి అనుకుంటాం, కానీ ఆ డబ్బులు రావు. ఆరోగ్యం ఇవాళ బాగుంది అనుకుంటాం, రేపు ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది. ఇలాగైతే నడుస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యం కుదుట పడాలి అని అంటే, మీకు వచ్చే ఏడాది నుంచి చాలా బాగుంటుందండి. 2-3 విషయాలలో బాగుంటుంది. ఒకటి, ఆర్థికంగా బాగుంటుంది. రెండో విషయం ఏంటి అంటే, మీకు ఉద్యోగపరంగా బాగుంటుంది. మూడో విషయం ఏమిటి అని అంటే, మీకు మీ యొక్క హెల్త్ పరంగా బాగుంటుంది. కాబట్టి కొంచెం గురువుని రానివ్వండి, అయితే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి. మీరు గనక భగవత్ ఆరాధన కొంచెం కంపల్సరీగా చేశారు అని అంటే, మీరు అనుకుంటున్న వీటన్నిటిలోనూ కూడా మీకు మంచిగా మీకు అభివృద్ధి అనేది కనపడుతుంది. గురువులో శుక్రుడు నడుస్తున్నాడు, ఖర్చులు అధికంగా చూపిస్తూ ఉంటాడు, దానివలన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు మీరు. కార్యక్రమంలో ఇంకొక కాలర్ ఉన్నారు, చూద్దాం. నమస్కారం అండి. కొంచెం గట్టిగా మాట్లాడరా. మీ పేరు చెప్పండి. వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. శ్రీనివాస్. శ్రీనివాస్,
ఇప్పుడు అమ్మగారు మనతో పాటు ఉన్నారు, మీకున్న సందేహాన్ని పంచుకోండి. నమస్తే అమ్మా. నమస్తే, కొంచెం మీరు గట్టిగా మాట్లాడాలి, మాకు వినిపించట్లేదు. సరేనండి, మీ వారి పేరు శ్రీనివాస్, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1972. నెల ఏమిటి? మూడో తారీఖు ఏడో నెల 79. 72. టైము? ఏమడగాలనుకున్నారు? ఏమండి, మీరు అందరితో ఇలానే మాట్లాడతారా, మాతో ఇలా మాట్లాడుతున్నారా? అలా కాదండి, మీరు అడగాల్సిన ప్రశ్న కూడా సరిగ్గా అడగకపోతే నేను సమాధానం ఏం చెప్తాను చెప్పండి. ఇంట్లోనే ఉంటున్నారు అన్నారు, ఉద్యోగం చేయట్లేదో చేస్తున్నారో మాకు తెలీదు. ఉద్యోగం సగం హాఫ్ డే చేసేవాళ్ళు ఉన్నారు, ఫుల్ డే చేసేవాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు శుక్రుల్లో రవి నడుస్తున్నాడండి. శుక్రుల్లో రవి అంత మంచిగా లేదు, కొంచెం కష్టపడాలి, కష్టపడేందుకు ప్రయత్నం చేయండి. కార్యక్రమంలో ఇంకో కాలర్ని చూద్దాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? విజయవాడ. విజయవాడ నుండి. ఓకే, మీ సందేహాన్ని అమ్మగారు ఉన్నారు, వారికి వివరించండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 8/6/1979 అండి. 8/6/1979. టైం చెప్పండి అమ్మా. రాత్రి 7:30 అండి. ఎక్కడ పుట్టారు పద్మ గారు? విజయవాడేనండి. చెప్పండి అమ్మా, ఏం అడగాలనుకున్నారు? ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా, కంటిన్యూషన్ ఇప్పుడే కదమ్మా మొదలైంది అనారోగ్యం. కేతు మహర్దశ నడుస్తోంది. కేతువులో శుక్రుని అంతర్దశ 2021 ఫిబ్రవరి నుంచి. చెప్పండి అమ్మా. పద్మ గారు, అలా కాదు, ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటారు, మందులు అవి మొదలు పెట్టారా? ఇప్పుడు కేతు మహర్దశ నడుస్తోంది కదా, కేతు మహర్దశ ఏం చేస్తుందంటే అనారోగ్యాన్ని అలా కంటిన్యూ చేపిస్తుంది. అందుకని ఏంటంటే మందులు వాడుతున్నాం కదా అన్న ఆరోగ్యం బాగుపడట్లేదు ఏమిటి అని అనుకోవద్దు. కొన్ని కొన్ని అనారోగ్యాలకి మందులు మనం జీవితకాలం వాడాలి, అందుకని మీరు కూడా కొంత జీవితకాలం వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. అయితే మీలో ఉన్న విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మీకు, ఆ కాంబినేషన్స్ వలన మందులు వేసుకున్నా కూడా చక్కగా మీకు రిలీఫ్ అనేది కూడా చాలా తొందరగా కనపడుతూ ఉంటుంది. అందుకని ఎక్కువ నిరాశ చెందకండి అమ్మ. కేతు మహర్దశ నడుస్తోంది, చక్కగా మీ ఇష్టదేవత ఆరాధన చేయండి, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మార్చుకునేందుకు కూడా ప్రయత్నం చేయండి. కొంచెం ఏదైనా మీరు టైంకి భోజనం చేయకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు మేనేజ్ చేయండి. చక్కగా రికవరీ అయితే కనపడుతోంది, కానీ మందులు మాత్రం జీవితకాలం మీరు వాడాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఇంకో కాలర్ని చూద్దాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. అమ్మా, మా అబ్బాయి డేట్ చెప్తానమ్మా. అబ్బాయిది 1993 నవంబర్ 7 ఇట్లా అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళగలుగుతాడా లేదా అనేది అమ్మగారిని అడుగుతున్నాను. సరేనండి, టైం చెప్తారా మీ అబ్బాయిది? టైం 10:00 అమ్మా. సరే, ఎక్కడ పుట్టారు మీ అబ్బాయి? నర్సరావుపేట మండలం పాలపాడు. సరే, టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? వచ్చే ఏడాది బాగుంది కదండి వెళ్ళటానికి, ప్రయత్నం కూడా కనపడుతోంది చక్కగా. చక్కగా వెళ్తారండి మీ అబ్బాయి, కొంచెం శ్రమ పడతారు. చదువు కోసం వెళ్దాం, దేనికోసం వెళ్దాం అనుకుంటున్నారు ఈయన? ఉద్యోగం. వెళ్తారు, అక్కడే కొంచెం సెటిల్ అవుతారు, మళ్ళీ చదువుకొని ఉద్యోగంలో కూడా అక్కడే సెటిల్ అవుతారు. కొంచెం శ్రమ ఎక్కువగా పడాలి, చదువు విషయంలో కొంచెం శ్రద్ధగా చదువుకోవాలి. నడుస్తున్న దశ శుక్రుల్లో రాహువు,
కొంచెం ఇబ్బంది పడతారు. వెళ్ళిన తర్వాత ఒక ఏడాది పాటు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందండి, తర్వాత మాత్రం మెల్లమెల్లగా మీ అబ్బాయి సెటిల్ అయిపోతారు. ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదు, అనుకూలమైన జాతకమే. అయితే వచ్చే ఏడాది ఇంకా చాలా వరకు బాగుంటుంది. కార్యక్రమంలో ఇంకో కాలర్ని చూద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, అమ్మగారు ఉన్నారు, మీ సందేహాన్ని వారికి తెలియజేయండి. మీ అబ్బాయి పేరేంటమ్మా? మోహన్ కృష్ణారెడ్డి. సరే, మోహన్ కృష్ణ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 నవంబర్ 23 అండి. 23/11/97. టైం చెప్పండి. టైం సాయంత్రం 3:50 అండి. ఎక్కడ పుట్టారు? వేలపండి, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా. చెప్పండి అమ్మా, ఏం అడగాలనుకున్నారు? అదే బాబు డిగ్రీ వరకు చదివాడండి, పై చదువులు ఏమన్నా చదువుతాడా అంటే చదవట్లేదు. అదే కదా, జాబ్ లో జాయిన్ అయ్యాడు, ప్రమోషన్ కోసం చూస్తున్నాడు, ప్రమోషన్ కూడా వెనక్కిపోతుంది. అవునమ్మా. 4 నెలల క్రితం వస్తుంది అనుకున్నది, రావట్లేదు. ఇంకా డిలే అవుతుందని. ఇంకా కొంచెం డిలే అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈయనకి అయితే ఒక విషయం ఉంది, శని గురువుల పరివర్తన ఉంది గనక వచ్చే ఏడాది కొంత అనుకూలంగా ఉంటుంది. చదువు పరంగా అయితే ఇంక ఈయన చదవరమ్మా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవడానికి లేదు. 2022 అయితే ఈయనకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే శ్రమ కూడా పాపం చక్కగా పడుతున్నారు, అందులో కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. కుజుడులో శని ఇక్కడ వస్తుంది కదా, వచ్చి చెప్పండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేశారు కదా, కొంచెం ఓర్పుగా ఉండమని చెప్పండి. కుజుల్లో శని వచ్చిన తర్వాత అంటే 2022 రావాలి. 2022 వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి, మార్పుల్లో ఈయనకు కూడా బాగుంటుంది. కొంచెం వెయిట్ చేయమని చెప్పండి. వస్తుంది. కార్యక్రమంలో ఇంకో కాలర్ని చూద్దాం. నమస్కారం అండి. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ పేరు? నా పేరు సీతమ్మ. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. అమ్మగారికి వివరాలు తెలియజేయండి. అలాగే అమ్మ, మీ అమ్మాయి పేరు చెప్పండి. కర్ణాట శిరీష. టైం డేట్? డేట్ 23/12/1998 మేడం. టైము? టైం బుధవారము నైట్ 8:00 మేడం. సరే, ఎక్కడ పుట్టారు మీ అమ్మాయి? కనిగిరిలో మేడం. సరే, ఏం అడగాలనుకున్నారు? జాబ్ గురించి కష్టపడుతున్నారు, చాలా క్లియర్గా కనపడుతోంది. జాబ్ పరంగా ఇబ్బంది పడుతున్నట్టు కనపడుతోంది, జాబ్ లేకపోవడం కూడా కనపడుతోంది, జాబ్ కోసం ప్రయత్నం చేయడం కనపడుతోంది. మూడు ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఇక్కడ జాబ్ రావాలి అంటే వచ్చే ఏడాది అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఉద్యోగం వచ్చినా అది సరిగ్గా నిలబడదు, నడుస్తున్న దశ అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఉద్యోగ ప్రయత్నం చేసినా కూడా ఆవిడకి సక్సెస్ రావట్లేదు. మీ అమ్మాయికి పర్వాలేదు, కంగారు పడద్దని చెప్పండి. చక్కగా ఉద్యోగం వస్తుంది, వచ్చే ఏడాది మంచి ఉద్యోగంలోకి వెళ్తారు, వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద అమ్మాయి జాతకం అయితే అనుకూలంగానే ఉంది. కొంచెం వివాహం అనేది ఆలస్యంగా కనపడుతోంది, దీని గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. ఇప్పుడు కార్యక్రమంలో మరొక కాలర్ని చూద్దాం. నమస్కారం అండి. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు హరికృష్ణ. హరికృష్ణ గారు, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ప్రకాశం జిల్లా. ఓకే అండి, అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మీ సందేహాన్ని అమ్మగారికి తెలియజేయండి. చెప్పండి హరికృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్? 1/1/91 అండి. 1991. సరేనండి. 1/1/91 సాయంత్రం 7:16 సాయంత్రం. ఓకే, ఎక్కడ పుట్టారు? పొదిలి అండి, ప్రకాశం జిల్లా దగ్గర పొదిలి. స్ట్రాంగ్ గా ఉంటారు మీరు. చెప్పండి, బుధుల్లో శుక్రుల్లో శని నడుస్తోంది. చెప్పండి హరికృష్ణ గారు, ఏం అడుగుదాం అనుకున్నారు? నేను ఇది ప్లేస్ కొందాం అంటే అప్పటి కొల్లాడిపోతున్నా మేడం, అంత ప్రయత్నం చేసినా కానీ అది ఎప్పుడు ఉందని అర్హత ఉందని. అర్హత చక్కగా ఉందండి, అసలు డౌటే అక్కర్లేదు. అర్హత లేకపోవటమే, ప్రాపర్టీ అక్యుములేషన్ అనేది కనపడుతోంది కదా, ప్రాపర్టీస్ అవి కొనుక్కునేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి మీకు, కొనుక్కొని ఉండుంటారు ఇప్పటికే. సరే, ఇప్పుడు ఏదన్నా మీరు ఇంకా కొనాలి అని అనుకుంటున్నా కొంచెం సమయం రానివ్వండి. ఇప్పుడు అంత అనుకూలంగా లేదు, వచ్చిన తర్వాత కొనుక్కుందరు కానీ, వచ్చే ఏడాది నుంచి చాలా బాగుంది.
కుంభర కుంభన్ కుంభన్ నుంచి మీనంకి రానివ్వండి. అంటే ఏప్రిల్లో, ఏప్రిల్ 2022లో కుజుడు గురువు మారుతాడు. గురువు మారిన తర్వాత కొనుక్కోండి, చక్కగా ఉంది ఆ టైం. ఇప్పుడైతే కొంచెం కష్టం మీకు, ఇప్పుడు అంత ప్రయత్నం చేసినా మీకు అంత వర్కౌట్ అవ్వదు. వచ్చే ఏడాది కొనుక్కోండి. కార్యక్రమంలో మరొక కాలర్ని చూద్దాము. నమస్కారం అండి. మేడం నమస్తే. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మా వారి గురించి తెలుసుకున్నాం. అమ్మగారికి మీ సందేహాన్ని తెలియజేయండి. చెప్పండి అమ్మా, మీ వారి పేరేంటి? మార్కాపురం, ప్రకాశం జిల్లా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీ వారిది? చెప్పండి అమ్మా. 23 డిసెంబర్ 1980. సరే, టైము? టైము ఉదయం 8 గంటలకి మంగళవారం మేడం. ఎక్కడ పుట్టారు? రామచంద్రపేట మేడం. ఏమడగాలనుకున్నారు? జాతకం ఎలా ఉంది తెలుసుకుందామని. జాతకమే ఎలా ఉందని కనుక్కుందాం అనుకున్నారా? ఎట్లా ఉంది అని అడుగుదామని. అలా కాదమ్మా, ఏదన్నా ఒకటి అడగండి. పని గురించి కానీ ఇట్లా పని గురించి అడుగుదాం అనుకున్నారా? ఆర్థికంగా అడుగుదాం అనుకున్నారా? పని గురించి అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం టైం పడుతుంది. ఏ పని చేస్తున్నా ఆయన సెటిల్ అవ్వట్లేదు, ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ ఆర్థికంగా సరే, ఆయన ఉద్యోగం చేయకపోతే మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యం కూడా శ్రద్ధ తీసుకోమని చెప్పండి. నడుస్తున్న దశ కొంచెం ప్రతికూలంగా ఉంది. మీతో కూడా ఇబ్బందులు పడుతున్నారా? మీరు ఆయన కూడా గొడవలు పడుతున్నట్టున్నారు. కాబట్టి ఏం చేస్తారంటే అమ్మా, ఇలాగున్నప్పుడు పరిస్థితి కొంచెం మనం కూడా నెమ్మదించాలి. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇంకా ఈ కష్టాలు తీరిపోవాలి అన్నప్పుడు మనం ఇంకొక 5-6 నెలలు ఓపిక పట్టాలి. అందుకని మీరేం చేస్తారంటే, మీరు భగవంతుడిని నమ్ముతారు గనక చక్కగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉండండి, సరేనా? ఎక్కువ ఆశ వదులుకోకండి, కొంచెం ఓర్పుగా ఉండండి. నా వల్ల కావట్లేదు అనుకున్నా సరే, ఇంకా మనకి ఈ టైము దాటిపోతుంది అని నమ్మకంతో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా మార్పు కనపడుతుంది. కొంచెం మే రావాలి, మే వస్తే బాగుంటుంది. ఉద్యోగపరంగా ఆయనకి సెటిల్మెంట్ వస్తుంది. లేకపోతే కొంచెం మీరు ఇలానే ఇబ్బంది పడుతూ ఉంటారు. నడుస్తున్నది బుధ మహర్దశ, బుధుల్లో గురువు అంతర్దశ, రెండూ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి, భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి, టైం పడుతుంది. కార్యక్రమంలో మరొక కాలర్ని చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గ్రహఫల కార్యక్రమం జరుగుతోంది. ఆగస్టు పుట్టింది, 10వ తారీఖున 2004 అండి. అమ్మగారికి తెలియచేయండి మీ సందేహాన్ని. అమ్మా టైం చెప్పండి అమ్మా. ఆ టైం రాత్రి 10:15 అండి. 10:15కి రాత్రి. ఎక్కడ పుట్టారు మీ అమ్మాయి? విజయవాడలో పుట్టారండి. ఒక్కసారి నేను డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేస్తాను చూడండి. 10 ఆగస్టు 2006. మీ అమ్మాయి పేరు చెప్పండి. వేదశ్రీ. ఏంటండి? వేదశ్రీ. సరే, ఓకే. ఏమడగాలనుకున్నారు రాహుల్? ఓకే, చదువు ఆరోగ్యం అండి. చదువు మామూలుగా ఉంది, ఆరోగ్యం చదువు పరము ఇక్కడ రెండు లింక్ అయి ఉన్నాయండి. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగుంటే చదువు బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా అయితే పర్వాలేదులేండి. రాహు మహర్దశ నడుస్తోంది. సరే, ఆ రాహువు కొంచెం అనారోగ్యాన్ని కలిగిస్తున్నాడు. మళ్ళీ వీటికి మీరు మందులు అవి వాడుతూ ఉంటారు. అనుకూలమైన దశ వచ్చినప్పుడు అవి అన్నీ మీకు సర్దుకుపోతాయి. అందులో చదువు కొంచెం చదువుకోదు, అదే అంటున్నాను కదా. పిల్ల చదువు అంత బాగుండదు, మామూలుగా చదువుకుంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కువగా వేరే వేరే సబ్జెక్ట్స్ చదివించాలి అని కూడా ప్రయత్నం చేయకండి. రాహు మహర్దశ ఇలాగా కరెక్ట్గా 15-16 ఏళ్ళు ఇట్లా ఈ ఏజ్కి వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే చదువు పరంగా కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యం అనేది సరేలేండి, అది ఏముంది, అది కొంచెం సరిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది పడకండి. చదువు మీద మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇబ్బందికరంగా ఉంటుంది. అమ్మాయికి గ్యాప్స్ ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి. కొంచెం అన్ని మెల్లమెల్లగా కంప్లీట్ చేయించండి. అమ్మగారు ఇప్పుడు ఒక మరొక కాలర్ని చూద్దాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. కరీంనగర్ నుండి. అనిల్ గారు ఇప్పుడు అమ్మగారు మనతో పాటు ఉన్నారు, మీ సందేహాన్ని తెలియచేయండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 19 నవంబర్ 77.
19th November 77. ఓకే. ఈవినింగ్ 5:45. ఎక్కడ పుట్టారండి? మంతని. ఎక్కడ? మంతని. మంతిని. ఓకే ఓకే, చెప్పండి ఏం అడగాలనుకున్నారు. విదేశీయానం ఎప్పుడు ఉంటుంది? విదేశీయానం ఎప్పుడు ఉంటుంది? వచ్చే ఏడాది ఉంది కదండి. ఉద్యోగాలు ఏమైనా మార్పులు చూస్తున్నారా? మీకు అయిపోతుంది. వచ్చే ఏడాది నుంచి చాలా బాగుంది ఉద్యోగ పరంగా కానీ. మీరు బయట దేశాలకు వెళ్ళాలన్నా, బయట దేశాలకు వెళ్ళకపోయినా చేంజ్ ఆఫ్ ప్లేస్ కనపడుతుంది. బయట దేశాలకు వెళ్ళాలంటే కొంచెం ఇక్కడ కాంబినేషన్స్ కొంచెం కలవాలన్నమాట. కాంబినేషన్స్ కలవనప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తే తప్ప అమెరికా అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. బట్ చేంజ్ ఆఫ్ ప్లేస్ విత్ చేంజ్ ఆఫ్ జాబ్ ఇవి రెండు కూడా మీ దానిలో కనపడుతున్నాయి. కాబట్టి అది మీకు వచ్చే ఏడాది నుంచి అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూస్కి కనుక వెళ్తుంటే ఇప్పుడు రాని సక్సెస్ వచ్చే ఏడాది మీకు వస్తుంది. అమ్మగారు, ఇప్పుడు సిబిఆర్ ఓం ప్రేక్షకులకున్న ఎన్నో సందేహాలను నివృత్తి చేసి ఇంత దూరం మా కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. నమస్తే. చూశారు కదండి, ఈరోజు ద్వాదశ రాసుల ఫలితాలు, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, అమ్మగారు చెప్పిన పరిహారాలను పాటిస్తూ అందరూ శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్కారం. జ్యోతిష్య వాస్తు ఆధ్యాత్మిక వేత్త.